ఇదివరకు ఏమి లేదండి బయటికి వెళ్ళానండి అది అలా ఉంటదండి అలాగే ఉంటదండి ఎవరైనా జబ్బు రిచికండి ఫోన్ ఉండక ఎందుకు గురించి చెప్తున్నారు ఎవరు రాలేదండి ఎవరైనా నేను ఒకరికి చెప్పి సరిపోతా మీకు సరిపోతా అందరు రావాలి ఎవరు రారు ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లేవు ఎవరు అడిగొల్లేడు అక్కడ స్పీడ్ బ్రేకర్ లేవు ఎవరు అడిగొల్లేవు స్పీడ్కి వెళ్ళిపోతున్నారు ఎవరెట్టు ఉన్నారు వాళ్ళు వెళ్తారు ఇక్కడ ఆసుపత్రి ఉంది హై స్కూల్ ఉందా ఆడ ప్రమాదం ఇక్కడ ఆసుపత్రి ఉందా ఆడ ప్రమాదం అక్కడ దుర్గం గుడి ఉందా అక్కడ ప్రమాదం స్పీడ్ బ్రేకర్లు వేయరు కదండి అన్ని లేవా స్పీడ్ బ్రేకర్లు ఎవరు పట్టించుకోవాలి మేము రోడ్డు కూడా బాగా పెద్దగా ఉంది మేము ఇవ్వాలా చెప్పండి ఎవరెత్తారో అది నిజండి ఫోన్ండి అదండి ఏమన్నా ఎంతకందండి ఎలాగుందంటే ఏం చెప్పండి అది ఎలాగుందండి ఏం చెప్ప ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది ఎప్పుడైనా బాగలేదు ఎవడొచ్చినా అంతేండి అంతే ఇప్పుడు అది ఇదని చెప్పండి మేము ఇదని అంతే డ్రైనేజీ గొడవ ఏం చెప్పండి డ్రైనేజీ గొడవ ఏంటి ఏమంటే డ్రైనేజీ తవ్వారు వదిలేశారు ఏతే తవ్వాలి దాన్ని మానేయాలి అలా వదిలేశారు అందులో పడిపోయి చచ్చిపోతే ఎవడన్నా అది ఎవడన్నా చచ్చిపోతే పంచాయతీ వాళ్ళనా పంచాయతీ వాళ్ళు తవ్వారండి అది ఎవడన్నా చచ్చిపోతే ఎవడో మనుషుడు ఎవరి మనుషులు చెప్పండి మీరు పేషెంట్ గారిని అడిగారా పేషెంట్ గారు నేను ఒక్కనే చనిపోతా అందరూ అడగాలి ఎవరు అడుగుతలేదు ఎవరు అడుగుతలేదు అది నా పేరు నాయగాలు చెప్తున్నాను షాపేనా ఇది సార్ అప్పుడు దాని గురించి రోడ్డు గురించి ఆపేశారని మీరు ఎదగలితే కనపడతాయి రోడ్ ఇది సిమెంట్ ఉంటుంది కదా ఆల్రెడీ ఇంకే ఏసీ ఒకటి వారి నుంచి ఉంది డ్రైనేజ్ దాని గురించి ఆపేశారని అంటున్నారు ఇప్పటికే కట్టలేదు తవ్వి ఊరుకున్నారు ఇక ఎన్నాళ్ళైంది వచ్చేదండి అదే రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు మరి మళ్ళీ పేషెంట్ గారు చెప్పారా సర్పంచ్ గారికి వాళ్ళ పంచాయతీ చూసుకుంటుంది ఇంక రోజు మరి అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఎవరు అడుగుతలేదా తెలియదండి మరి వాళ్ళు అడుగుతారు ఇక్కడ లేదు కదా ఎదరు కదండి నడుచుకుంటే కట్టేళ్ళు గౌన్ పడిపోతారు అడితే కొంపలు కూడా అడితే బాగా చెప్తారు ఆ డ్రైనేజ్ కూడా అడితే ఇక్కడ అడితే దాని గురించి మనకి పథకాలు వస్తున్నాయా వస్తున్నాయి ఏమవుతున్నాయి పథకాలు అంటే ఈ ఆవిడకి వస్తుందండి ఆవిడకి వచ్చి నాకు రాదు కదండి అదే డ్వాక్రా ఈ కరెంట్ బిల్లు గ్యాస్ బిల్లు అని పెరిగిపోయినా కరెంట్ బిల్లు అదే మొన్న పెరిగింది అంటున్నారండి రెండు సార్లు మూడు సార్లు పెరిగింది అని అంటున్నారు జనం ఇంకా అలాగే కడతాం గ్యాస్ గ్యాప్ అండి గ్యాస్ గ్యాస్ అప్పుడైతే ఎన్ని వందల చిల్లరు కదండి అంటే బాగా 500 పెరిగిపోయినట్టే 1250 రూపాయలు అంతే 600 ఉంటుందా సగం సగం పెరిగిపోయింది గ్యాస్ విషయంలో మాత్రం బాగా ఎక్కువ కరెంట్ ఉంటుందా డైలీ ఉంటుంది బాగానే కరెంట్ పర్లేదు నేను ఉంటాను ఇప్పుడు ఈ ఎండాకాలం వచ్చిన తర్వాత కొద్దిగా ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది తప్ప గాలి గీలు వేసినప్పుడు పర్లేదండి కరెంట్ గవర్నమెంట్ పరిపాలన బాగుందా గవర్నమెంట్ పరిపాలన బాగున్నది అంటే ఏం చెప్తామండి ఏదో ఉందా అంతేనా పోయిన గవర్నమెంట్ బాగుంటుందా పోయిన గవర్నమెంట్ విధానం వేరు ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ విధానం వేరు కదండి ఏది బాగుంది బాగుంటే మరి లేని వాళ్ళకి పథకాలు ఇస్తున్నారు కదా పథకాల మీద అంతే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే అప్పుడు పథకాలు లేవు మరి అప్పుడు ఎలా ఉండేది అప్పుడు మరి ఏట్లే కొంచెం తగ్గి జనాలు తగ్గి కదండి గ్యాస్ అంటే కొంచెం తినడానికి ఉండాలి సరిపోయేది అప్పట్లో